రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఏఐసీసీ అగ్రనేతలను రేపటి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ కు బయలుదేరారు. సాయంత్రం ఎలా హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రేవంత్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకార ఏర్పాట్లను రేవంత్ పరిశీలించనున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంట 4 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఏఐసీసీ అగ్రనేతలను రేపటి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ బయలుదేరారు. సాయంత్రం ఎల్లా హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రేవంత్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకార ఏర్పాట్లను రేవంత్ పరిశీలించనున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంట 4 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఏఐసీసీ అగ్రనేతలను రేపటి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ బయలుదేరారు. సాయంత్రం ఎలా హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రేవంత్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకార ఏర్పాట్లను రేవంత్ పరిశీలించనున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంట 4 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కంచు రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, హైదరాబాద్ రాగానే రేవంత్ షెడ్యూల్ ఎలా ఉంది? బీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరబోతున్నారు. రేపు ఆయన సీఎం గా బాధ్యతలు చేపట్టబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎల్వీ స్టేడియం లో ఆ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఒకవైపు కాంగ్రెస్ నేతలు అంతా ఉదయం నుంచి వెళ్ళి మాంటం చేస్తున్నారు. అధికారులు కూడా ఉదయం వచ్చి ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కావచ్చు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇతర జాతీయ నాయకులను అందరినీ కలిసి రేపు ప్రమాణ స్వీకారానికి రావాలని కూడా ఆహ్వానించినట్లు తెలుస్తుంది. దాంతోపాటు మరోవైపు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మాజీ సీఎంలు, సీఎంలు, మాజీ కేంద్ర మంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. అవంతా ఏఐసీసీ సంబంధించిన నేతలు దీపదాస్ మున్షి అంతా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికైతే ఇవాళ ఢిల్లీ పర్యటన ముగించుకుని నిన్న రాత్రి ఆయన రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళి అందరినీ కలిశారు. సో ఇవాళ ఆయన తిరిగి అందరినీ కలిసిన తర్వాత తిరిగి హైదరాబాద్కు చేరుకుంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి హైదరాబాద్కు బేగంపేట ఎయిర్పోర్ట్కు స్పెషల్ ఫ్లైట్లో వచ్చిన తర్వాత అన్నంచెల హోటల్ హెల్లాకు చేరుకుంటారు. హెల్లాకు చేరుకుని హెల్లాలో అప్పటికే గత 3 రోజులుగా అక్కడనే క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలతోనే ఆయన భేటీ అవుతారు. రేవంత్ రెడ్డితో పాటు డీకే శివకుమార్ కూడా రాబోతున్నట్లు తెలిసింది. అంటే డీకే శివకుమార్ ఏఐసీసీ నేతలతో మాట్లాడిన తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి సీఎం, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఎవరు, అదేవిధంగా మంత్రులు ఏ పోర్ట్ఫోలియో ఎవరికి వస్తుంది అనేది పూర్తిగా ఇవాళ నైట్ ఎమ్మెల్యేలతోనే కూర్చొని సమావేశం అయిన తర్వాత సమావేశంలో చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఏఐసీసీ డైరెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కావచ్చు, అదేవిధంగా సోనియా గాంధీ, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఏం చెప్పారు, ఆ సారాంశం అంతా ఇవాళ ఎమ్మెల్యేలతోనే కూర్చొని మాట్లాడే అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం 1 గంట 4 నిమిషాలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సీఎంగా. ప్రమాణ స్వీకారానికి చాలామంది నేతలు, జాతీయ స్థాయి నేతలు కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు సంబంధించిన ముఖ్య నాయకులు, అదేవిధంగా తెలంగాణ అమరుల కుటుంబాలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఇప్పటికీ చాలామంది వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అయితే అందించారు. రేపు ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రావాలి. జాతీయ నాయకులు వస్తున్నారు, సోనియా గాంధీ కూడా వస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి ఒక కృతజ్ఞత సభను కూడా ఏర్పాటు చేస్తున్నామని కూడా పీసీసీ నేతలు చెప్తూ వస్తున్నారు. ఉదయం నుంచి అయితే పెద్ద ఎత్తున సందడి వాతావరణం ఉంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కావచ్చు, అదేవిధంగా ఇతర నాయకులు కరతపద డీసీసీ రోహిణ్ రెడ్డి కూడా ఉన్నారు, అదేవిధంగా బండ్ల గణేష్ కూడా ఉన్నారు. ఉదయం నుంచి అయితే మానిటరింగ్ చేస్తున్నారు అధికారులతో, ఎవరు ఏంటిది విఐపి కావచ్చు, వివిఐపి ఎంట్రీ ఎటు ఉండాలి అనేది అయితే మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంటుంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి సార్, రేవంత్ రెడ్డి కూడా ఇవాళ సాయంత్రం వస్తున్నారు, నేరుగా హోటల్ హెల్లాకు వెళ్తున్నారు అని అంటున్నారు. ఇవాళ నైట్ సమావేశం కూడా ఎమ్మెల్యేలతోనూ ఉంటుందంటున్నాను, ఏం విషయాల మీద చర్చించే అవకాశం ఉంటుంది? ఈ పోర్ట్ఫోలియోలకు సంబంధించిన అంశాలు ఏమైనా కొలిక్కొచ్చినాయా? రేపు ఎవరెవరు చేసే అవకాశం ఉంటుంది? ఇవి ఆ సమాచారం అయితే లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కేసీ వేణుగోపాల్తో కూర్చొని వాళ్ళ పోర్ట్ఫోలియోస్ మీద చర్చిస్తే దాని గురించి మనం మాట్లాడడం మా స్థాయికి సరిపోదు. కాకపోతే ఏంటంటే రేపు మాత్రము రేవంత్ రెడ్డి గారిది ప్రమాణ స్వీకారం ఉంది. గవర్నర్ గారికి ఆల్రెడీ మేము లెటర్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు 1 గంట 4 నిమిషాలకు లాల్ బహదూర్ స్టేడియంలో రేపు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఉంటుంది. జాతీయ స్థాయి నుంచి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా రావచ్చు రేపు. అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్న 9 మంది ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం పంపించడం జరిగింది. వాళ్ళు ఇవాళ సాయంత్రం 6 గంటల లోపల
వాళ్ళు వాళ్ళు వచ్చేది లేనిది మాకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం మేము అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ప్రభుత్వ పరంగా కూడా చీఫ్ సెక్రటరీ గారు డీజీపీ గారు కూడా ఈ రోజు పొద్దున్న ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది ఆ రివ్యూ మీటింగ్ లో రేపు రేవంత్ రెడ్డి గారి మీటింగ్ కి మీరు చూసిండ్రు ఆయన ఆయన మీటింగ్లకు సుమారు లక్షల మంది జనాలు తరలి వస్తారు కాబట్టి రేపు ఆయన ప్రమాణ స్వీకారం ఏ రేంజ్లో ఉంటుంది అనేది మనం అందరికి కూడా ఊహలకు ఊహించవచ్చు రేవంత్ రెడ్డి గారు సభలు ఎట్లుంటాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం కూడా ఎట్లుంటుంది కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా జనాలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు రేపు హైదరాబాద్ మొత్తం కూడా కిక్కిరిసిపోతుంది అని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు మాకు కూడా అదే సమాచారం ఉంది అంటే ప్రధానంగా అంటే జాతీయ స్థాయి నాయకులు కూడా రేపు రేవంత్ రెడ్డి